హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకుని మన మనీ నీ టైం ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇటువంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే అందరి ఇంట్లోనే ఉంటాయి కదండి లేకపోతే మన ఇంట్లోనే బియ్యం సంచులు అయితే ఉంటాయి కదండి బియ్యం సంచు అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక షాపింగ్ బ్యాగ్ ని తీసుకున్నాను తర్వాత ఏదైనా ఒక పాతగైన పిల్లో కవర్ని తీసేసుకొని వీడియోలో చూసిన విధంగా షాపింగ్ బ్యాగ్ ను పిల్లో కవర్లు సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసి కుట్టే అవసరం కూడా లేదండి తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిల్లో కవర్ పార్ట్ని అయితే లోపల ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు ఒక కుట్టైనా వేసుకోవచ్చు లేకపోతే సేఫ్టీ పిన్తో అయినా సేఫ్టీ పిన్ వేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు డోర్ మ్యాట్లాంటి అనేది రెడీ అయింది ఎప్పుడైనా చూడండి బాత్రూమ్ డోర్ దగ్గర మనము డోర్ మ్యాట్ ఉంచేటప్పుడు ఎక్కువగా తడిగా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఎక్కువగా తడిగా అయిపోతే మనకు ఆరడానికి కూడా టైం పడుతూ ఉంటుంది సో ఎమర్జెన్సీలో మనకు డోర్ మ్యాట్ తడిగా ఉంటే కనుక మనం చక్కగా దీన్ని యూస్ చేసుకోవచ్చండి మనకు తొందరగా డ్రైగా కూడా అయిపోతుందండి మనకు తడి కూడా పూర్తిగా పిలిచేస్తుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వర్షాకాలంలో ట్రై చేసి చూడండి ఎమర్జెన్సీలో ఈ టిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా చూడండి మనం ఎక్కువ పనిచేసేటప్పుడు మనకు మోకాళ్ళు మోచేయి అనేది వాపు వచ్చేసి నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాగే పెద్దవాళ్లకు ఈ మధ్యనైతే చూడండి మోకాళ్ళ నొప్పి అలాగే ఎక్కువగా మోచేయ నొప్పి అయితే వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మోకాళ్ళ నొప్పి ఎలా తగ్గించుకుందామో చూద్దామండి ఇలా ఒక ఆనియన్ను తీసేసుకొని సగంలో కట్ చేసుకోవాలి ముందటి కాలంలో అంటే మన అమ్మమ్మ నానమ్మ కాలంలో ఇలా ఆనియన్ తో పెనం పైన వేడి చేసేవాళ్ళండి ఇలా ఫోక్ స్పూన్ సహాయంతో ఇలా కొంచెం వేడి చేసేసుకోవాలి పెనం పైన వేడి చేసుకుంటే కనుక ఎంత మోకాళ్ళ నొప్పి అయినా కూడా తొందరగా తగ్గిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కొంచెం విక్సన్ కానీ లేకపోతే జెండు కానీ ఇలా ఆనియన్ పైన అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ మనం ఆనియన్ ను ఉంచి పైనుండి ఒక క్లాత్ ను చుట్టేస్తే గనక మనకు నొప్పి అనేది అనేది తగ్గుతుందండి అలాగే ఎప్పుడైనా పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడిపోతూ ఉంటారు వాపు వచ్చేసి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు కూడా ఇప్పుడు చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇది నెక్స్ట్ థర్టీ పొచ్చేసి అందరి ఇంట్లోనే ఇటువంటి మిక్చర్ కానీ బూందీ కానీ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి క్రిస్పీనెస్ పోయి మనకు పూర్తిగా మెత్తబడిపోతూ ఉంటుంది అలాగే మనకు ఒక రకమైన ముక్కు వాసనాన్ని వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు పిల్లలు కానీ మనం కానీ అసలు తినకుండా ఉంటాం కదండి సో అలాంటప్పుడు మిక్చర్ కానీ వడయాలు కానీ అలాగే మురుకులు బూందీ కానీ ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే ఇలా ఒక టిష్యూ పేపర్ ని తీసేసుకొని కొంచెం చక్కర్ని వేసేసుకొని ఫోల్డింగ్ చేసి పైనటి రబ్బర్ ని ఎక్కి చక్కెర ఏంటంటే మిక్చర్ ని మెత్తబడకుండా ఉండటానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇలా మిక్చర్ లో ఒక ప్యాకెట్ ఉంచితే కనుక మనకు క్రిస్పీనెస్ అనేది అసలు పోకుండా మనకు క్రిస్పీగా ఉంటుందండి అసలు మెత్తబడకుండా ఉంటుంది అలాగే మనకు ముక్కు వాసన అనేది రాకుండా ఉంటుంది ఎప్పుడు కూడా మనకు ఈ మిక్చర్ అనేది ఫ్రెష్ గా ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి అలాగే బిస్కెట్లు కూడా మెత్తబడిపోతే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మనకు బిస్కెట్లు కూడా మెత్తపడిపోకుండా క్రిస్పీగా ఉంటాయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంట్లోన అందరి ఇంట్లోన దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి సో ఎటువంటి ఆల్రెట్ కానీ కానీ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఒక్క దోమకుండా రాకుండా చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక ఆరేడు కర్పూరం బిల్లలను అయితే తీసేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక ఆరేడు కర్పూరం బిల్లను వేసుకోవాలి లేకపోతే ఇలా కొంచెం మనం చేత్తో ఇలా జస్ట్ ఇలా అంటే కనుక మనకు పౌడర్లు అయిపోతుందండి ఇలా అయినా చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఉన్న దోమలు ఈగలు అనేవి రాకుండా ఉండటానికి అలాగే నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి కర్పూరం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఇంట్లో పిల్లలు ఉంటే గనక లేకపోతే పెద్దవాళ్ళు కానీ అవుట్ కానీ నైట్ యూస్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళకు జలుబు అలాగే ముక్కు పట్టేయడం అనేది వస్తు ఉంటుంది కదండి అలాగే ఆల్ గుడ్ నైట్ ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది ఇలా వాటర్లో కర్పూరం వేసి రూమ్ లో కానీ లేకపోతే హాల్లో కానీ సోఫాల కింద ఎక్కడైతే మన దోమలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఇలా ఉంచితే గనక దోమలు అనేవి రాకుండా ఉంటాయి తర్వాత కర్పూరం పదిహేను రోజుల తర్వాత కరిగిపోతే మళ్ళీ మనం వాటర్లో ఒక ఐదారు కర్పూరం బిల్లను వేసేసుకొని ఉంచితే గనక దోమలు రాకుండా ఉంటాయి ఆలోట్ కానీ గుడ్ నైట్ కానీ యూజ్ చేసే అవసరం కూడా ఉండదండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఒక్క దోమ కూడా మనకి ఇంట్లోనే రాకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా చూడండి జీన్ ప్యాంట్స్ జిప్ అనేది పాడైపోతూ ఉంటుంది కేవలం జీన్ ప్యాంట్ అనే కాదండి హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి లేకపోతే లగేజ్ బ్యాగ్ కానివ్వండి ఇలా పాడైపోతూ ఉంటుంది మనం జిప్ వేసినా కూడా ఒక్కోసారి ఓపెన్ అయిపోతూ ఉంటుంది అంటే జిప్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది సో ఎమర్జెన్సీలో ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు జిప్ ఇలా ఊడిపోతే గనక మనము చాలా టెన్షన్ పడుతూ ఉంటాము మనం అప్పటికప్పుడు రిపేర్ చేయించుకుందామంటే మనకు టైం అనేది ఉండదు కదండి సో అలాంటప్పుడు జిప్ మనమే ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా ఒక క్యాండిల్ని తీసేసుకొని జిప్ చైన్ లైన్ పైన ఇలా కొంచెం రబ్ చేసేసుకోవాలి రెండు సైడ్లలో రబ్ చేసుకోవాలండి చాలా మంది ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కానీ మనము ప్యాంట్ అనేది ఆయిల్ గా అనేది పడిపోతూ ఉంటుంది సో ఆయిల్ కి బదులుగా మనం ఇలా క్యాండిల్ తో రబ్ చేస్తే కనుక మనకు ఈజీగా ప్యాంట్ జిప్ అనేది వచ్చేస్తుంది ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనము ఫెయిల్ అయిన జిప్ నైతే రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది యూస్ఫుల్గా గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చింది ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఎప్పుడైనా చూడండి వెల్లుల్లి రెబ్బల్ని ఒలవాలంటే చాలా టైం అనేది పడుతూ ఉంటుంది అలాగే మనకు వేళ్ళ నొప్పులు అలాగే నీల్స్ కూడా నొప్పి పుడుతూ ఉంటాయి కానీ కర్రీస్ లో మనం వెల్లుల్లి వేస్తే టేస్ట్ బాగుంటుందని మనకు ఎంత టైం పట్టినా కూడా మనమైతే వెల్లుల్లి రెబ్బల్ని అయితే వోలిచేసి మనం వేస్తూ ఉంటాము మనకు చేయి నొప్పి పెట్టినా కూడా మనం వేస్తూ ఉంటాం కదండి సో అలాంటప్పుడు వెల్లుల్లి రెబ్బలను ఇలా విడిగా చేసేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ పైన వెల్లుల్లి రెబ్బల్ని ఉంచేసి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్ని ఉంచేసి బౌల్లో మనం ప్యాక్ చేసి ఉంచిన పేపర్లో ఉంచిన వెల్లుల్లి రెబ్బల్ని అయితే ఉంచుకోవాలండి తర్వాత పైనుండి మూతనైతే పెట్టేసేయాలి ఇక్కడ మనం విజిల్ని అయితే పెట్టకూడదు అలాగే మూత కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఉంచకూడదు ఉంచేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూస్తే కనుక కుక్కర్ లో ఉన్న నీళ్ళ ఆవిరికి వాటర్ ఆవిరికి వెల్లుల్లి రెబ్బలు పేపర్ లో ఉంచడం వల్ల సాఫ్ట్ గా అవుతాయండి ఇప్పుడు పేపర్ను ఓపెన్ చేసి జస్ట్ ఇలా చేత్తో రబ్ చేసుకోవాలండి అలాగే పేపర్తో ఇలా కొంచెం పైన రబ్ చేస్తే చాలు మనకు ఈజీగా వెల్లుల్లి రెబ్బల పొట్టు అనేది సపరేట్గా అవుతుందండి అసలు మనం చేయి పెట్టే అవసరం కూడా ఉండదండి ఈజీగా పొట్ట అనేది వచ్చేస్తుంది జస్ట్ ఇలా అంటే చాలు ఈజీగా వెల్లుల్లి రెబ్బ పొట్టు అనేది సపరేట్గా అవుతుంది నేను ఎప్పుడు ఈ టిప్ని ఫాలో అవుతాను కాబట్టి చెప్తున్నానండి చూసారు కదండి ఎంత ఈజీగా మనకు వెల్లుల్లి రెబ్బల పొట్టు అనేది వచ్చేస్తుందో చాలా మందికి ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు ఒలవాలంటే వాళ్ళకు చేయి నొప్పి పడుతూ ఉంటుందని అసలు ఒలవకుండా అలానే చేసేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి కేవలం మనం ఇక్కడ పేపర్ సహాయంతో ఎన్ని వెల్లుల్లి రెబ్బలనైనా ఈజీగా మనం వలసవచ్చండి జస్ట్ ఇలా అంటే చాలా అండి మనకి ఈజీగా పొట్ట అనేది సపరేట్గా అవుతుంది వీడియోలోనైతే క్లియర్గా చూసారు కదండి మనకి ఎంత ఈజీగా వెల్లుల్లి పొట్ట అనేది సపరేట్గా అవుతుందో ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కానివ్వండి లేకపోతే మనం ఇంట్లోనే ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్ ఇలా చేసేటప్పుడు ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మనం ఈజీగా వెల్లుల్లి రెబ్బలు పొట్టునైతే మనం ఓల్ చేయవచ్చు యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మనకు వెల్లుల్లి కూడా సాఫ్ట్ గా అవుతాయండి వీడియోలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి మనకు వెల్లుల్లి రెబ్బలు కూడా సాఫ్ట్ గా అయ్యాయి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇటువంటి బ్యూటిఫుల్ గిచన్ టిప్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో క్లిక్ చేస్తే డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి అండి అలాగే ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్